ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చిలితం చిలితే ఇంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ, ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే అప్పుడు నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇంద్రియములకు వశుడు, అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ, ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః, నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడు అయిపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు, పొంగిపోతుంది. అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంతకాలం. అది విచిత్రం. అసలు నువ్వు ఎప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి, ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి, అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కిపెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జితా త్రిభువనంతయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు, ఏం సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా, ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా, మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా, చూశాను, నా బ్రహ్మచర్యంలో దోషం లేదు. నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పరాజిత్వా జితా త్రిభువనంతయా స్మరద్భి ఇవ తద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కిపెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కిపెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి రావణ నిన్ను. నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత,
ఆమె యొక్క శ్రుణిభూతలే ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. ఏ శోకవన్యకత్మజయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం, అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటిడి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు, అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.